చేసేది బైబిల్ అనుసారం కాదని గద్దించిన కొన్ని నోరులు ఈరోజు ఏమవుతున్నాయి, దోస్తీలు అవుతున్నాయి. పైగా దీనికి ముసుగు ఏంటంటే ఆహా సహోదరులు ఐక్యం. మరి ముందేమైంది? ముందు సహోదరులు కాదా? ముందు సమాధాన పరమని బైబిల్ చెప్పలేదా? ముందు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం మనం, తర్వాత అంటాం మనకి పలుకుబడి తగ్గుతుందనుకో, మనకి రాబడి తగ్గిందనుకో, మనం ఎవరి కాళ్ళు కిందకైనా దూరడం సిద్ధమే. అంటే సత్యం వాక్యాన్ని పట్టుకున్న వారు కూడా మారిపోతారంటే ఇదిగో సత్యవాక్యాన్ని బట్టి వచ్చిన వారట కట్టుకథలు చెప్తారట, వాక్యాన్ని చెప్పరట. వాక్యాన్ని పట్టుకుని బయలుదేరిన వీళ్ళే ఈరోజు ఏం చెప్తారంటే వాక్యం చెప్పరు. ఈ మధ్యన చాలా మీరు చూడండి, అక్కడ వాళ్ళు చచ్చిపోయారు, ఆ చచ్చిపోతే ఆ కేసు కోసం ఈరోజు మనం మాట్లాడాలి. రీసెంట్గా ఢిల్లీలో ఎవరో చనిపోయారు, ఆ కేసు ఈ మధ్యన వచ్చింది, ఎప్పుడో 6 నెలల క్రితం జరిగింది. భార్యని 35 ముక్కలు చేస్తాడట, చూసారా? 35 ముక్కలు చేసేస్తే దాని మీద ప్రసంగం, చూసారా? 35 ముక్కలు చేసేసి ఆ రోజుకో ముక్క పట్టుకెళ్ళి అక్కడక్కడ పాడేసేవాడట ఫ్రిడ్జ్లో పెట్టిని. రోజుకొకటి ఆ స్మెల్ రాకుండా ఏం చేశాడంటే ఏముంటే అగరబత్తులా అవి అంటించి స్మెల్ రాకుండా అనట ఫ్రిడ్జ్లో పెట్టి ఒక్కొక్క మొక్కని ఒక్కొక్క రోజు అలా నైట్ 2-3 అట ఆయనకెళ్ళి ఒక్కొక్క ఏరియాలో పెట్టేశాడట, దొరికేశాడు. ఇప్పుడు అది దొరికేశాడు కాబట్టి ఎగ్జాంపుల్ ఓకే, ఇలా ఉండకూడదు ఇలా చేయకూడదు క్రైస్తవులు అని చెప్పడానికి ఎగ్జాంపుల్ ఓకే. ఇప్పుడు దానినే ప్రసంగం చేస్తున్నారంటే కట్టు కథ, వాక్యం చదవకపోతే అవే వస్తాయి. కట్టు కథలు అంటే ఏం చెబుతావు అంటే ఏం చెబుతావు, సృష్టిలో ఏవైతే కనబడుతుందో ఏదో ఒకటి తెచ్చుకుని దాని కొరకే ప్రసంగమే కా, చేతులు ఏదో ఒకటి పెట్టుకుని దీన్ని వాడండి ఈ అడ్వర్టైజ్మెంట్లో కూడా, ఇవే కట్టు కథలు. ఇక వాక్యం చెప్పడానికి ఏమి ఉండదు కా. మీరు చూడండి ఈ మధ్య చాలా మంది బోధకులు చెప్పేది ఏంటంటే కల్పనా వాక్యం, కల్పించి లేని దానిని ఉన్నట్టుగా చూపించి దీనిని బట్టి వారు ఏం చేయాలంటే ఇవన్నీ చెబితే మనం అవునా అని అనుకుని వాళ్ళకి లైక్ కొట్టి మనం షేర్ చేయాలి. దేనికి? ఫేమ్ కొరకు, డబ్బు కొరకు చేస్తున్నారట. వారు సంపాదించుకుంటారట ఎవరి వల్ల? మన వల్లే. మీరు షేర్లు చేయండి వాళ్ళకి డబ్బులు వస్తాయి, మీరు లైక్లు కొట్టండి డబ్బులు రావాలి వాళ్ళకి, మీరు ఇంకా వారికి ఫాలో అవ్వండి వారి ఫేమ్ పెరగాలి, మీరు ఇంకా ఫాలో అవ్వండి వారి అకౌంట్లు నిండాలి, ఇలా ఉండడానికి వారు ఏదైనా చేస్తారంటే కట్టు కథలు చెబుతారట. కల్పనా వాక్యాలు ఎవరు? వీరు అబద్ధ బోధకులు. మరి వీరు ఎంత కొరకు మాట్లాడుతూ అన్నాడు, కిందకి వెళ్దాం. వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమంది కటిక చీకటి గల బెలంలో దాచడండి. ఏమంటున్నాడంటే వీళ్ళంత చేస్తున్నప్పుడు మనకు ఒక డౌట్ రావాలి, మరి ప్రభు వీళ్ళని శిక్షించాలి కదా. ఇప్పుడు తప్పుడు బోధలు, దొంగ బోధలు, ధనం కొరకు, ఫేమ్ కొరకు, పబ్లిసిటీ కొరకు ఎలా పడితే అలా బోధలు చేసి బైబిల్ని ఎలా పడితే అలా తిప్పి మాట్లాడేసి ఇలాంటి అందరికీ ఏ తీర్పు ఉండదంటే ప్రభు అన్నాడు, వారి నాశనం నిద్రపోవట్లేదట, వారి నాశనం కనీసం కొనుక్కోలేదట. ఏ రోజు వారి అంతం వచ్చేస్తాదో ఎవరికి తెలియదట. బైబిల్ని ఎవరైనా ప్రకటిస్తే, వాక్యాన్ని ఎవరైనా చెప్పాలన్న ఆశ మీలో ఉంటే ఏది ఏమైనా వాక్యానికి ముందు ప్రయారిటీ ఇవ్వాలంతే.